హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారు అనుకుంటున్నాను, అందరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మీ అందరు ఈరోజు టాపిక్ ఏంటంటే హౌ టు మేక్ హోమ్ మేడ్ మైక్ అన్నమాట. నేను చాలా తొందరగా చెప్పేశాను మీకు. ఈ మాట్లాడే మైక్ కూడా నేను హోమ్ మేడ్ చేసుకుందే, చాలా బాగుస్తుంది అనుకుంటున్నాను. క్లారిటీగా వస్తుంది వాయిస్. ఇలా పెట్టుకుంటే క్లారిటీ వస్తుందా? నెక్ కామెంట్లో చెప్పండి. నెక్ దగ్గర పెట్టుకుంటే క్లారిటీ వస్తుంది, ఇక్కడ పెట్టుకుంటే క్లారిటీ వస్తలేదు అని ఇలా పెట్టండి. ఓకే, నెక్ ఇట్లా కామెంట్లో నెక్ అని పెట్టండి, లేకపోతే క్లారిటీ బాగా వస్తే మౌత్ అని పెట్టండి. మౌత్ నెక్ అంతే ఇట్లా పెట్టండి. ఓకే, ఈ మైక్ ఎలా తయారు చేయాలో నీకు ఈజీగా చెప్తాను. ఒక పాత ఇయర్ ఫోన్స్ తీసుకోండి. తీసుకున్నాక దాన్ని కనెక్ట్ చేసి ఒకసారి ఒక వీడియో, ఇప్పుడు నేను చేసినట్టు ఒక వీడియో చేసి, ఇది ఉంటుంది కదా దీనిది, మన ప్రతి ఏమంటారు ఇయర్ ఫోన్స్ది ఉంటుంది కదా ఈ మైక్, దాంతో ఒకసారి ఇట్లా ఇలా ట్రై చేసి చూడండి. వచ్చిందనుకోండి బాగా, అంతే. ఏం చేయాలి చెప్పాలా? అది వస్తుంది, బాగా వస్తుంది. ట్రిక్ పనిచేసిందంటే ఏం చేయాలి చెప్పాలా? నా ముందే చేయండి, ఏం కాదు. ఇక్కడ మీరు కానీ చూస్తే ఇక్కడ ఈ వైర్స్ లాగా ఉన్నాయా రెండు, చూడండి. చూసారు కదా ఇక్కడ రెండు వైర్స్, అవి ఏం వైర్స్ చెప్తాను. నేను కట్ చేసేసా దీన్ని, ఒక వైర్స్ ఉంటే చూడండి, కట్ చేసేసా. ఏమీ కాలే, కట్ చేసాక ఇది ఖరాబ్ అయ్యి దీనికి ఏం కాలే. ఇది బాగానే ఉంది, మొత్తం క్లియర్ ఉందనుకోండి, మొత్తం క్లియర్, సూపర్. అంతే, ఈ హ్యాక్ కూడా మీకు పనిచేస్తుందని కోరుకుంటున్నాను. మీరు ఎక్కువగా మనం స్పాంజా, ఈ స్పాంజ్ గురించి మస్తు మంది వెయిటింగ్ చేస్తారు నాకు తెలుసు. స్పాంజ్ పెట్టాలని వెయిట్ చేస్తారు. ఇక్కడ స్పాంజ్ ఇలా రౌండ్గా వస్తుంది, అది అవసరం లేదు సార్ మీకు. నిజం చెప్తున్నా, అది పెట్టుకున్నా వాయిస్ క్లియర్గా రాదు. ఎక్కువగా అయితే అట్లా రాదు, నా ప్రకారం చెప్తున్నా నేను. ఓకే, ఈ రెండు కట్ చేసి చూడండి, ఈ రెండు కట్ చేసి చూడండి. అంతే, ఒకసారి ట్రై చేసి చూడండి, కట్ చేసి ఇలా మాట్లాడండి. నేను కనెక్ట్ చేసి మాట్లాడుతున్న ఫోన్కి, మీరు కూడా ఇలా కట్ చేసాక మాట్లాడండి. వచ్చిందంటే ఓకే, ఇక ట్రిక్ పనిచేసినట్లే. ఒకవేళ అది సక్సెస్ అయ్యింది అనుకోండి, ఇప్పుడు నేను చెప్పిన హ్యాక్, ఒక లైక్ చేయండి, లైక్ చేయండి. పని చేయకపోతే డిస్లైక్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.